కృష్ణానదిలో వరద నీరు పెరుగుతోంది. అటు ప్రవాహం క్రమేపీ పెరుగుతూ వస్తోంది. కీసర నుంచి 1,05,945 క్యూసెక్కులు, ముండేరు నుంచి 53,553, మధుర నుంచి 5,297 క్యూసెక్కుల వరద నీరు కృష్ణానదిలో కలుస్తోంది. అటు వదినేపల్లి నుంచి 1,13,008 క్యూసెక్కులు నీరు ప్రకాశం బ్యారేజీలోకి తాకనుంది. ప్రస్తుతం బ్యారేజీ వద్దకు 2,29,549 క్యూసెక్కుల వరద చేరడంతో 70 గేట్లలో 40 గేట్లు 3 అడుగులు, 30 గేట్లు 2 అడుగులు తెరిచి 1,17,750 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. డెల్టా కాలువలకు కృష్ణానది నుంచి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాలకు 9,800 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేశారు. కృష్ణా తూర్పు, పశ్చిమ డెల్టా ప్రధాన కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేశారు. సాగర్ వద్ద 18 గేట్లు తెరిచి 3.47 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. విడుదలైన వరద నీరు పులిచింతల చేరుతోంది. ఉచ్చర నీటిలో పులిచింతలకు చెందిన 14 గేట్లను తెరిచి 2.50 లక్షల వరద నీరు ప్రకాశం బ్యారేజ్కి విడుదల చేశారు. వాగులతో పాటు పులిచింతల నుంచి వచ్చే వరద నీరు ఈరోజు అర్ధరాత్రికి 3.50 లక్షల వరద బ్యారేజీకు తాకుతుందని జలవనరుల అధికారులు అంచనా వేస్తున్నారు.